హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ టెడ్డీ స్టోరీస్కి స్వాగతం అండి. ఈరోజు మామిడి తాండ్రని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా తినే వాళ్ళు అయితే ఖచ్చితంగా 1 మంత్లోనే ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడి తాండ్ర. ఇంకొకటి, ఈ మామిడి తాండ్ర చేసిన రోజు ఏ ఫ్లేవర్తో ఎంత టేస్టీగా ఉంటుందో 3-4 మంత్స్ అయినా కూడా అదే ఫ్లేవరు అదే టేస్ట్తో ఉండాలంటే నేను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నేనైతే ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయలేదండి. డైరెక్ట్ మనం పాత్ర హీట్ అయిన తర్వాత మనం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మ్యాంగోస్ తీసుకొని మొత్తం పీల్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్ మ్యాంగో తురుమికి 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు మ్యాంగోస్ ఎక్కువ స్వీట్నెస్ కానీ ఉన్నట్లయితే 1/2 కన్నా కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. మరి స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే కూడా రెసిపీ బాగుండదండి, మరి తీయగా ఉంటుందండి, కాబట్టి బాగుండదు. చూసుకొని షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూడండి, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒకటంటే ఒకటే ఇలాచి వేసుకున్నానండి. ఇలాచి మీ దగ్గర పౌడర్ కానీ ఉన్నట్లయితే పౌడర్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. కానీ దాల్చిన చెక్క మాత్రం డైరెక్ట్గా వేసుకోండి, ఓకేనా? పౌడర్ మాత్రం మిక్స్ చేయొద్దండి, ఎందుకంటే మనం మంచి అరోమా కోసం కదా వేసుకుంటున్నాము. పౌడర్ కానీ వేసినట్లయితే మంచి అరోమా రాకుండా వెరైటీ అరోమా వస్తుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుందండి, రెసిపీ మొత్తం పాడైపోతుంది. ఫస్ట్లో నేను అట్లా పాడు చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. అట్లా మాత్రం పౌడర్ అయితే వేసుకోకుండా మీరు డైరెక్ట్గా చెక్క వేసుకోండి. తర్వాత మనం మా రెసిపీ అంతా కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్లు స్ప్రెడ్ చేసుకుంటాం కదా, అప్పుడు దాల్చిన చెక్క అనేది పక్కన పడేయచ్చు, ఓకేనండి? ఇది మాత్రం ఎప్పుడు సిమ్లోనే చేసుకోండి. హైలో పెట్టి చేసుకున్నట్లయితే మనం లావా కదా ఎగసి పడుతుంది, ఆ విధంగా ఎగసి పడి మొత్తం స్టవ్ మొత్తం పాడైపోతుంది, తర్వాత మన మీద ఎగిరి పడుతుందండి, బొబ్బలు వచ్చేస్తాయి. కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఎగిరి పడడం వల్ల భయపడి కొంతమంది ఈ రెసిపీ అయితే చేయరండి. ఎక్కువ క్వాంటిటీలో మీరు పెద్ద పాత్ర పెట్టుకొని స్లోగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, రెసిపీ మాత్రం పాడు చేసుకోకుండా చేసుకోండి, ఓకేనండి? స్లోగా చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఓకేనా? మరి ఎక్కువైతే కుక్ చేసేవద్దండి, మనకి గ్లాసీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం ఉంటే చాలు. మనకి ఎక్కువ కుక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ప్లేట్లు స్ప్రెడ్ చేసినప్పుడు థిక్గా వచ్చేస్తుందండి. మనం పలచగా స్ప్రెడ్ చేస్తేనే 2 డేస్ ఖచ్చితంగా ఎండలో ఎండాలి. మనం థిక్గా స్ప్రెడ్ చేసామనుకోండి తర్వాత 5-6 డేస్ ఖచ్చితంగా ఎండలో ఉండాలి, అంత టైం తీసుకుంటుందండి, ప్రాసెస్ ఎక్కువైపోతుంది. కాబట్టి పలచగానే అప్లై చేసుకోండి ప్లేట్లో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి, ఒకసారి మీకే తెలుస్తుంది మంచి అరోమా టేస్ట్ అనేది. మీకు 6 మంత్స్ అయినా కూడా స్టార్టింగ్ ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ అయితే ఉందో లాస్ట్ వరకు అదే టేస్ట్ ఉంటుంది, అదే ఫ్లేవర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.